ప్రభువైన యేసుక్రీస్తు నామమున్నా మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మనము వాక్య ధ్యానంలో భాగముగా లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనము ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ఆయన ఒక పని మీద ఒక గ్రామంలోనికి వెళ్తున్నారు. ఆ గ్రామంలో నుంచి వెళ్ళవలసి వచ్చింది. వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, ఆయన ఇలాగా వెళ్తూ ఉన్నారు, ఆ కుష్ఠరోగులు ఇలాగ వస్తూ ఉన్నారు, దూరంగా నిలిచి ఏమంటున్నారంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఇప్పుడు వాళ్ళు దూరంగా ఎందుకు నిలుచున్నారంటే, వాళ్ళు కుష్ఠరోగులు కాబట్టి. మనకి పాత నిబంధన ప్రకారము వీళ్ళు వాళ్ళకున్న వ్యాధిని బట్టి అపవిత్రమైనటువంటి పరిస్థితిగా ఎంచబడింది. వాళ్ళందరిలో కలవటానికి, అందరిలో కలిసి జీవించటానికి, అందరిలో కలిసి మాట్లాడటానికి లేని పరిస్థితి. దూరంగానే ఉండి కేకలు వేస్తున్నారంట. పిలవటం వేరు, కేక వేయటం వేరు. ఎప్పుడు పిలుస్తారండి? దగ్గరగా ఉన్నప్పుడో, వినపడుతుంది పర్వాలేదు అనుకున్నప్పుడో, మనం ఒక సమీపంగానే ఉన్నాడనుకున్నప్పుడు పిలుస్తారు. పలానా వ్యక్తి మనకు దగ్గరగానే పిలుస్తారు. కేక ఎప్పుడు వేస్తారంటే, దూరంగా నిలుస్తున్నారు కాబట్టి కేక వేస్తారు. వాళ్ళ పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉంటే కేకలు వేస్తారు. ఇహ ఆయన వెళ్ళిపోతే మన సమస్యకు పరిష్కారం లేదు అని వాళ్ళు తలంచుకున్నారు కాబట్టి, ఏదో విధంగా ఆయన కంట్లో మనం పడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు యాజకులకు కనబరుచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమాత్రం సందేహించరు. ఈయనండి మమ్మల్ని దగ్గర పిలిచి చేతులేసి ప్రార్థన చేస్తాడనుకున్నాం, అలా చేయలేదేంటి? లేదంటే కొందరికి చేతులేసి ఉమ్మురాసి ఇలాగా అద్భుతాలు చేశాడు కదా, అలా చేయట్లేదేంటి? లేదంటే కనుక ఇంకో ఏదో విధంగా ఇలాగ చేయట్లేదేంటి, అలా చేయట్లేదేంటి? అసలు ఏమి వాళ్ళు ముట్టుకోవటం కానీ, దగ్గరకు పిలవటం కానీ, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం కానీ అలా ఏమి కనపడలా. మనకు అక్కడ ఏమైనా కనబడుతుందంటే, వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకోండి అని చెప్పాడు. మీరు వెళ్ళిపోయి యాజకులకు కనబరుచుకోండి అంటే, ఇప్పుడు వాళ్ళకి రెండు సందేహాలు రావచ్చు. ఇప్పుడు మనం స్వస్థత పొందామా లేదా? మనల్ని వెళ్ళిపోమంటున్నాడంటే ఇప్పుడు కాదు, మీకు తర్వాత స్వస్థత, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోండి అని అలా చెప్పాడా లేదా? అసలు మనల్ని స్వస్థపరిచే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా? ఏంటి దగ్గర పిలిచి ప్రార్థన చేయాలి కదా, చేయలేదేంటి అని వాళ్ళకి రకరకాల క్వశ్చన్స్ అనేవి అక్కడ రావచ్చు. వాళ్ళ సందేహాలు బోల్డ్ అన్నీ వ్యక్తపరచుకోవడానికి బోల్డ్ అంత అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎవ్వరు ఏమి మాట్లాడలా. ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. అయితే మనలో కూడా చాలామంది, ఇదేంటి పాస్టర్ గారు మనల్ని పిలిచి ప్రార్థన చేస్తాడు అనుకున్నాం, చేయలేదేంటి? ఆర్డర్ మీద మన పేరు చెప్పి పలానా వాళ్ళకి ఈ బాధ ఉందంట, ఈ వ్యాధి ఉందంట, వీటి గురించి ప్రార్థన చేయండి అని చెప్పలేదేంటి? లేదంటే మనకు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అని అడగట్లేదేంటి? ఇలాగా మనకి రకరకాలుగా మన మైండ్లో చాలా క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి. అయితే నా ప్రియ సహోదర సహోదరి, మీ పాస్టర్ గారు గుర్తుపెట్టుకున్నారా లేదా? మన పేరు ఆల్టర్ మీద చెప్పారా లేదా? మనకు ఫోన్ చేసి అడుగుతున్నారా లేదా అని ఇవి కాదు. అసలు నువ్వు దేవుని దృష్టిలో కనుక ఉంటే, ఆయన చెప్పినట్టు కనుక నువ్వు నడిస్తే మనుషుల వైపు చూడక్కర్లేదు. దేవుడు అందరికీ ప్రత్యక్షమైనట్టే నీకు ప్రత్యక్షం అవుతాడనుకో. మాకు కొందరికి వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకోవచ్చు, వెలుగు ద్వారా ప్రత్యక్షపరచుకోవచ్చు, దైవజనుని వాక్ ద్వారా ప్రత్యక్షపరచుకోవచ్చు. ఆయన ప్రత్యక్షత అనేది రకరకాలుగా ఉంటుంది. అందరికీ జరిగినట్టే నాకు జరగాలి, అందరికీ అద్భుతమైనట్టే నాకు అవ్వాలి, అందరికీ ఈ రకంగా దేవుడు జవాబిచ్చాడు కాబట్టి నాకు కూడా అలా ఇవ్వాలని. ఆయన ఎవరెవరిని ఎలా దర్శిస్తాడో, ఏ సమయానికి దర్శిస్తాడో, ఎలా దర్శిస్తాడో అనేది అది మనకెవరికి తెలియదు, ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా
ఏమీ మాట్లాడకోకుండా వెళ్ళిపోయారు. వెళ్తున్న దారిలోనే జరిగిందన్నమాట. మిమ్మల్ని యాజకులకు కనబరుచుకున్న వారితో చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వాళ్ళంట దారిలో వెళ్తుండగానే వాళ్ళకి ఆ యొక్క బాధ నుండి విడుదల పొందుకున్నారంట. మధ్య దారిలోనే చూసారా ప్రియులారా, వాళ్ళకి రకరకాల సందేహాలు ఉండొచ్చు, అయినా ఆయన్ని ఎదిరించే సాహసం కానీ ఆయనకి ఎదురు చెప్పే సాహసం కానీ ఇదేంటయ్యా అని ప్రశ్న వేసే సాహసం కానీ ఏది చేయలే. వాళ్ళు వెళ్ళమంటాం, వెళ్ళిపోవడం, వచ్చేయడం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే గనక యేసు ప్రభువారు ఎక్కడో కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ పక్కన నుంచుని ఆయన ఎప్పుడు వస్తాడా కొండ దిగి అని ఎదురు చూడటం కాదు. వీళ్ళెవరూ ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు. లేకపోతే ఫలానా చోట ఆయన ఉంటాడు, ఫలానా కపెర్నహోమ్ దగ్గర అక్కడ ఉన్నారు కాబట్టి మనందరం వెళ్దాము, మన సమస్యకి ఆయన తప్ప పరిష్కరించేవాడు ఎవరూ లేరని వీళ్ళందరూ వెళ్ళి ఆయన కోసం వెయిట్ చేయడం కాదు. వీళ్ళు వస్తూ ఉన్నారు, ఆయన ఇటు నుంచి వస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఎదురు పడినప్పుడు దూరం నుంచి వీళ్ళు కేకలు వేశారు. అయితే అసలు మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళని శుద్ధిపరచడం కోసమే దేవుడు ఆ దారిలో నుంచే వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే వీళ్ళు ఆయన కోసం ఎదురు చూడటం కాదు, యేసు ప్రభు వారే వాళ్ళు ఇటు నుంచి వస్తారే అని తెలిసే ఆయన ఆ దారిలో నుంచి వెళ్ళి ఉండవచ్చు అని మనకి ఆ లేఖనాలను బట్టి మనకి అర్థమవుతుంది. ప్రియులారా, ఇది ఒక్క సందర్భము, ఈ విషయమే కాదు, చాలా సందర్భాల్లో దేవుడు ఎవరైతే రాలేరో, ఎవరైతే వదిలిపెట్టేశారో, ఎవరైతే దేవుని పేరు ఎత్తకోకుండా ఉన్నారో, ఎవరైతే ఆయనకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ ఈయన దగ్గరికి రావడం కాదు, కానీ మన దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి రెండు మూడు చెప్తాను చూడండి. అదే లూకా సువార్త 8:43 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతనో స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినదెవరని యేసు అడుగగా అందరిను మేము మెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడ జనసమూహాలు కిక్కిరిసి నీ మీద పోచున్నారనగా యేసు ఎవడు నన్ను ముట్టినో ప్రభావం నాలో నుండి వేలి వెడలిపోయినదని నాకు తెలిసినదన్ను. వాస్తవానికి యేసు ప్రభు వారికి తెలుసు, రక్తస్రావ రోగం కలిగినటువంటి ఆ స్త్రీ అందరిలాగా వచ్చేయటానికి, అందరిలాగా మాట్లాడడానికి అంత అవకాశం ఏమి లేదు. అయితే యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు, ఏ దారిలో ఎవరున్నారు, ఏ దారిలో ఎవరు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు ఏ రోగంతో ఉన్నారు అని ఆయనకి తెలుసు. ఆయన ఆ దారిలో వెళ్తూ ఉండగానే ఈమెమనుకుందంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తే నాకు తగ్గడం కాదు, యేసు ప్రభు నన్ను ముడితే ఆయన వచ్చి నా తల మీద చెయ్యేస్తే తగ్గిపోవడం కాదు, యేసు ప్రభు వారు ఏదో బురద రాస్తే నాకు ఏదో స్వస్థత వస్తుంది కాదు, అసలు ఆయన ముట్టుకుంటేనే నాకు వస్తుంది అని నమ్మింది. అంతకుముందు ఎవరైనా ఆ సాహసం చేశారా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగిందని ఎక్కడైనా వింటే, ఈమెయిల్ పట్టుకుంటే అంతకుముందు అది జరిగింది కాబట్టి నాకు కూడా ఇలా జరుగుతుంది అనుకుంటే, కానీ ఆమె విశ్వాసం చూసారా, ఒక చెంగు ముట్టుకున్నా వస్త్రం ముట్టుకున్నా నాకు స్వస్థత వస్తుంది, ఆయన అంత పరిశుద్ధుడని నమ్మి ముట్టుకుంది పిల్లలు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆమె ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళటం కాదు, ఆ వచ్చే దారిలో ఆమె ఆయన్ని ముట్టుకుందనమాట. అంటే ఆమె కోసమే ఆయన ఆ దారిలో నుంచి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. అంటే ఈమె వచ్చే పరిస్థితి లేదు కాబట్టి యేసు ప్రభు వారే ఆమె ముట్టుకునేలాగా ఆమె దగ్గర నుంచి ఆయన వెళ్ళటం జరిగింది. హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాన్ సువార్త 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను, గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారణకు ఊరికి వచ్చెను. ఇప్పుడు ఎవరు వచ్చారండి, ఇప్పుడు నేను చెప్పిన ఆ సుఖారణ ఊరికి ఎవరొచ్చారు, యేసు ప్రభువారే వచ్చారు.
ఇక్కడ ఎవరున్నారు అంటే గనక అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి దగ్గరికి వచ్చినప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయన సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడగెను. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు, ఆమె ఒక పాపభరితమైన జీవితంలో జీవిస్తా ఉంది, ఆమె ఒక అపవిత్రకరమైన జీవితాన్ని జీవిస్తా ఉంది, దేవునికి వ్యతిరేకమైన విధానంలో ఆమె నడుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈమె యేసు ప్రభు దగ్గరికి రాలేదు. మనం గమనించినట్లయితే గనక ఈమె రాలేదు, పలానా చోట పలానా ఆయన ఉన్నాడంట, ఇలాగ నేను పాపంతో పండిపోయాను, నేను చాలా అపవిత్రకరమైన జీవితం జీవిస్తున్నాను, చాలా రోతమాలినటువంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకుకి ఒక ముగింపు కావాలి, నా రోత జీవితానికి ఒక ముగింపు కావాలి, నేను ఈ అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టులాగున దేవుని చేత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుందాం, నాకు నా జీవితం అంతా సరై మార్గంలో దేవుడు పెట్టులాగున వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని ఈమె ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆమె బ్రతుకుని మార్చుకుందాము అని చెప్పి ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని కనుక్కొని ఆమె వెళ్ళటం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే సుకారనకు ఊరికి వచ్చాను, ఆ బావి దగ్గరికి ఏసయ్యే వచ్చాడు, ఆమె వచ్చింది నాకు దాహానికి నీళ్ళిమ్మని అడుగుతా ఉంది. అంటే ఆమె ఎప్పుడు వస్తుందో తెలుసు, ఎన్నింటికి వస్తుందో తెలుసు, ఏ సమయంలో వస్తుందో తెలుసు, ఎలా వస్తుందో తెలుసు, అన్నీ తెలిసే దేవుడే అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు యేసు ప్రభు వారికి ఏమంత అవసరం ప్రియులరా, మనం ఆలోచిస్తే ఏ ఒక్క ఆమె నశిస్తే ఏంటంట, ఆయనకి ఒక ఆత్మ నరకంలో పడిపోతే ఏముందంట, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, నిన్ను నన్నే ఎందుకు పట్టుకోవాలి, ఏ మనం ఒక్కళ్ళు నశిస్తే ఏమైంది, మనం ఒక్కళ్ళం వెళ్ళి ఆ నరకంలో పడిపోతే ఏంటంట, మనం నరకంలో పడిపోవడానికి కూడా యోగ్యులమే, మనం చేసిన పాపాలను బట్టి, మనం మాట్లాడుతున్న బూతు మాటలను బట్టి, మనం చూస్తున్న సినిమాలను బట్టి, మనం వెళ్తున్న దారిని బట్టి, మనం పలుకుతున్న అబద్ధాలను బట్టి మనల్ని కట్టకట్టేసి నరకంలో వేసేసినా అది అసలు తప్పే కాదు నన్ను అడిగితే. కానీ దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నాడు, ఏ మనం ఒకళ్ళు నశిస్తే దేవునికి వచ్చే నష్టం ఏంటి అంటే కనుక ఆయన ఏమన్నాడండి, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపంలో బ్రతుకుతున్న వ్యక్తి మారు మనసు పొందితే అంట ఆయనకి చాలా సంతోషం అంట. అట్లాగే ఈ స్త్రీ పాపంలో బ్రతుకుతాం, ఆ పాపం నుంచి ఆమెకు విడుదల ఇవ్వాలి, అసలు నిత్య జీవానికి గల మార్గం ఏమిటో ఆమెకు చెప్పాలి, ఆమెని రక్షిస్తే గనక ఎంతోమందిని రక్షిస్తుంది అని దేవుడు నమ్మాడు కాబట్టి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ ఆమెతో అంతా మాటలు జరుగుతూ ఉన్నాయి, నువ్వెవరు అని అడుగుతూ ఉంది, నీ గురించి చెప్తా ఉంది, ఆయన ఆమె జీవితం చెప్తా ఉన్నాడు, నీ పరిస్థితి ఏంటి, నీ భర్తల పరిస్థితి ఏంటి అని అనే చెప్తా ఉన్నాడు. అంతా విని విని నువ్వేనా మెస్సయ్యి, నువ్వే కదా క్రీస్తు అని నమ్మి ఆమె తెచ్చినటువంటి ఆ యొక్క కుండ నా పక్కన పెట్టేసి వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించేసి ఊరు ఊరిని కూడా ఆమె మార్చేసింది ప్రియులారా. హల్లెలూయా. ఆమెను ఎందుకు పట్టుకున్నాడంటే గనక యేసు ప్రభు వారికి తెలుసు ఏమని అంటే ఆమె ఎంతో మందిని మార్చగలదు అని, ఆమె సాక్ష్యం చాలా బలమైనదని, నా గురించి చెప్పగలిగిన సామర్థ్యం ఏమికుందని ఆయన తెలుసు కాబట్టి ఆమెను మార్చాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను పట్టుకున్నాడంటే మనలో ఏదో గొప్పతనం ఉందని కాదు, మనం పెద్ద విద్వాంసులమని కాదు, లోకంలో ఉన్న జ్ఞానుల కంటే మనం పెద్ద జ్ఞానవంతులు అని కాదు, కానీ పట్టుకుంది ఆయన మనల్ని నమ్మాడు. ఏ విషయంలో నమ్మాడంటే మనము మనల్ని రక్షిస్తే, నన్ను రక్షిస్తే, నిన్ను రక్షిస్తే నువ్వు చాలామందిని రక్షించటానికి దోహదపడే ఒక పాత్రగా నువ్వు ఉపయోగపడతావు అని దేవుణ్ణి నమ్మాడు కాబట్టి నిన్ను నన్ను ఈరోజు రక్షించుకున్నాడు. హల్లెలూయా. లేదంటే ఏనాడు మనం లోకంలో పాపంలో కలిసిపోయే ఉండేవాళ్ళమే, కానీ దేవుడు పట్టుకుంది ఎందుకు నిన్ను నన్ను, ఆయన ఇంకా పట్టుకుంటాకి మనుషులు లేరా, ఆయన వాడుకుంటాకి మనుషులు లేరా, ఆయన పిలిస్తే రానివారు ఎవరైనా ఉండగలరా,
కానీ నిన్ను నన్ను పట్టుకున్న ఎందుకంటే మన ద్వారా ఆయన ఇంకా కొన్ని ఆత్మలను గెలుచుకుంటారు అని మనల్ని నమ్మాడు ఆయన కాబట్టి మనల్ని పట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉన్నామా ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ప్రభువాను నన్ను రక్షించావు ప్రభువాను నన్ను పట్టుకున్నావు పాపంలో చెడిపడి తిరుగుతున్న నన్ను నీవు పట్టుకున్నావు నిజమేనా ఆయన నీవు పట్టుకున్న నన్ను నీవు రక్షించినటువంటి నన్ను నీవు కాపాడినటువంటి నన్ను నీవు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా ఒమ్ము చేయను నేను ఎప్పటికీ కూడా నిన్ను అవమానపరచను నేను ఎప్పటికీ కూడా నిన్ను సిగ్గుపడే విధంగా నా బ్రతుకు ఉండనివ్వను అని ఎప్పుడైనా అనుకున్నావా అనుకోకపోతే ఈనాడే తీర్మానం తీసుకో ఇప్పుడే తీర్మానం తీసుకో ఇక్కడే తీర్మానం తీసుకో ఆయన అడుగు నిన్ను నన్ను పట్టుకున్నాడు కాబట్టి మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం ఇక్కడ పట్టుకున్నాడు కాబట్టి ఆమె వెళ్ళిపోయి వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పి చాలా మందిని ఆమె రక్షించగలిగింది అదే విధంగా యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో చూడండి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చెదమనిరి వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగెను లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనక వారలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి ఏమవుతుందండి అంతకుముందు సీమోను పేతురు ఇలాగే సముద్రంలో వలవేసినప్పుడు పట్టలేని సందర్భంలో ఆయన చేయమన్నాడంటే పలానా వైపున పలానా చోట వేయండి పడతాయి అన్నప్పుడు అదే సందర్భం మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతుంది ఇప్పుడు కూడా రిపీట్ అయింది ఇప్పుడు ఏమంటున్నారంటే సీమోన్ పేతురు ఏమన్నాడు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు అసలు ఇప్పుడు అనాల్సిన సందర్భం ఇప్పుడు అనాల్సిన మాట కానే కాదు అసలు వాస్తవానికి ఆయనతో తిరిగినవాడు సీమోను పేతురు ఆయన పక్కనే ఉన్నవాడు సీమోను పేతురు ఆయన చేసిన అద్భుతాలన్నీ చూసినవాడు సీమోను పేతురు ఆయన వెంట నడిచినవాడు సీమోను పేతురు నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానయ్యా నీ కోసం అని చెప్పినవాడు సీమోను పేతురు ఆయన సముద్రం మీద నడిచి వస్తుంటే నేను కూడా నీలాగా నడవాలి నాకు అవకాశం ఇవ్వంటే దేవుడు అవకాశం ఇస్తే సముద్రం మీద నడిచిన వ్యక్తి సీమోను పేతురు అన్ని విషయాల్లో ఆయన ఒక అడుగు శిష్యుల కంటే ఒక ముందు అడుగు వేయటానికి సిద్ధపడిన వ్యక్తి సీమోను పేతురు అలాంటి ఆయన ఏమంటున్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానయ్యా నాతో పాటు వస్తారా అని అడుగుతున్నాడు కానీ అసలు దేవుడు పిలుచుకుంది ఎందుకు ఇన్ని చేపలు పట్టే వ్యక్తిని ఇన్ని ఎందుకు పిలుచుకున్నాడు ఈయన ఒక సువార్తికుడిగా వాడబడాలని కదా సత్యం అందరికీ తెలియజెప్పాలని కదా యేసు ప్రభువు ఎవరు ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని అందరికి వివరించాలని కదా నశించిపోతున్న ఆత్మను నేను పట్టుకుంటాడు అని నమ్మే కదా ఆయనకి అంత బోధించింది అంత వివరంగా అర్థమయ్యేలా చెప్పింది ఆయన అంతగా ట్రైనప్ చేసింది ఎందుకు గొప్పగా వాడబడతాడని కదా ఆయన అన్ని రకాలుగా తెలుసుకున్నాడు యేసు ప్రభు గొప్పతనం తెలుసుకున్నాడు ఆయన ప్రసంగాలన్నీ కూడా ఎవరితో ఏం మాట్లాడినా పక్కనే ఉంటారు కదండి వీళ్ళందరూ ఏం మాట్లాడినా వింటానే ఉంటాడు ప్రతి మాట ప్రతి ఉపమానము ప్రతి వచనము వింటానే ఉంటాడు యేసుప్రభు వారు ఎన్నోసార్లు చెప్పారు మనిషి కుమారుడు అప్పగింపబడతాడు మూడో దినాన్ని తిరిగి లెగుస్తాడు మరణాన్ని జయిస్తాడు అని ఎన్నోసార్లు ఆయన విన్న వ్యక్తే విన్న వ్యక్తే నమ్మిన వ్యక్తే చెప్పిన వ్యక్తే ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానయ్యా ఎవరైనా వస్తారా నాతో అంటున్నాడు అంతకంటే అసలు బాధ కలిగించే విషయం ఏదైనా ఉందంటారా అసలు దేవునికి దేవుడు ఇలా అనుకుని ఉంటాడు నేను ఎంతగా ఈయన్ని పట్టుకున్నాను ఎంతగా ఈయనకి బోధించాను ఎన్ని విలువైన విషయాలు ఈయనకి చెప్పాను
ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఈయనకి చూపించాను, ఎన్ని అద్భుతాలు ఈయన ద్వారా నేను చేయించగలిగాను అని అనుకుంటాడు దేవుడు. కానీ నా చివరాఖరి చిన్న మాట ఏమంటాడంటే, నేను చెప్పలు పడడానికి వెళ్ళిపోతున్నాను, మీరు ఏమైనా వస్తారా అన్నాడు. వాస్తవంగా ఆ మాట వినగానే దేవునికి మహా ఉగ్రత వచ్చేయాలి కదండి. ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన మీద, ఈయన గొప్పగా వాడబడతాడు అని ఎంత నమ్ముంటాడు దేవుడు. ఆ దేవునికి ఉగ్రత వచ్చేసి ఉండాలి. వచ్చేసి క్షణమాత్రంలో పేతున్న అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ ఆయన అలా కూడా చేయలేదండి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, పేతురు వదిలేశాడు. సీమోన్ పేతురు ఆయన పక్కన పడిశాడు. ఆయన మాటలు, నువ్వు చేపలు పట్టద్దు, నువ్వు ఊహించి మనుషులను పట్టదు కానీ అని చెప్పి లాక్కొచ్చి ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత చేసి ఇంత స్థాయికి తీసుకొస్తే చివరాఖరికి యేసు ప్రభు వారు లేరు కదా, ఇంకా ఆయనే లేడు, ఇక ఆయన చెప్పిన మాటలు ఎందుకు అని చెప్పి ఆయన మాటలను పక్కన పెట్టేసి ఏం చేశాడు, నేను వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అంటే, ఆ పక్కన శిష్యులు కూడా వచ్చేసరికి దేవుడే ఏమంటాడు తెలుసా, ఆయనే వచ్చి శిష్యులు గుర్తుపట్టలేదంట. యేసు దరి నిలిచెను, యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఈ టైంలో ఎవరు వస్తారు, ఈ టైంలో ఇలా చెప్పేది ఎవరు, ఇలా చేసేది ఎవరు, శిష్యులు అసలు గుర్తే పట్టలేదు. గుర్తుపట్టకపోతే ఆయన ఏమంటాడంటే, భోజనానికి మీ అబ్బాయి ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే పేతురు దగ్గరికి రాలా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేకపోతే మోకరించి ప్రభువాను వెళ్ళిపోయావు నా పరిస్థితి ఏంటని మోకరించడం ఇట్లాంటివి ఏమీ లేవు. యేసు ప్రభువారే పేతురు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, యేసు ప్రభువారే వచ్చాడు. ఎందుకంటే ఈయన వెళ్ళిపోయాడుగా, మరలా మొదటి జీవితానికి వచ్చేసాడుగా, మరలా పాత జీవితానికి వచ్చేసాడుగా, మరలా పాత విషయాల్లోనికి అడుగు పెట్టేశాడుగా, గడిచిన దినాల్లో మళ్ళీ అదే స్థితికి వచ్చేసాడు. కాబట్టి నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను, నీవు నన్ను వదిలేనా నేను నిన్ను వదిలి వెళ్ళను, నీవు నన్ను కాదనుకున్నా నేను నిన్ను కాదనను అని దేవుడు మరలా సీమోను పేతురు దగ్గరికి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మీరు ఒక విషయాన్ని గమనించాలి, దేవుడిని మనం కాదనుకున్నా ఆయన మనల్ని కాదనుకోడు. నువ్వు వద్దు ప్రభువా, నిన్ను నమ్ముకున్న కాడించి నా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి అజ్ఞానంతో మనల్ని ఆయన త్రోసేసిన ఆయన మాత్రం మనల్ని త్రోసేయడండి. ఏముంది ప్రభువా, పలానోళ్ళలాగా నేను గొప్పవాడినయ్యానా, పలానోళ్ళలాగా నాకు అంత పేరు వచ్చిందా, పలానోళ్ళలాగా అంత సంగమం నాకుందా, ఏంటి నాకు వద్దు నాయన అని చెప్పి మనం చేదరించుకున్నా, కాదనుకున్నా, వద్దనుకున్నా ఆయన మాత్రం మనల్ని వద్దని తోసేసి తృణీకరించే దేవుడు కానే కాదు. హల్లెలూయా, అది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ పేతురు నేను వెళ్తున్నాను మీరు వస్తా అంటే, వాళ్ళు మళ్ళా పాత జీవితానికి వచ్చేసినప్పుడు యేసు ప్రభువే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మళ్ళీ లైన్లో పెట్టడం జరిగిందనమాట. ఇంకొక సాదృశ్యంగా చెప్పడానికి ఇంకొక విషయం చూడండి ప్రియులారా. ఇవన్నీ కొత్త నిబంధన విషయాల్లో చెప్పాను కదా కొన్ని విషయాలు, అయితే ఇది చూడండి, పాత నిబంధనలో కూడా నిర్గమాకాండము 3:3. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకున్నాను, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను, అందుకతడు చిత్తము ప్రభు అన్నను, అందుకే ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనను. ఇప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడండి, ఆయన గురించి ప్రార్థిస్తున్నాడండి, నేను వచ్చేసానయ్యా అక్కడి నుంచి నీ ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, కొంత గొడవ అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చాను, ఇదిగో గొర్రెలు మెప్పుకుంటున్నాను, నన్ను చూడయ్యా, నన్ను దర్శించయ్యా, నీ బిడాలు దర్శించాయా అని ప్రార్థన చేశాడండి. ఏమీ లేదు. కానీ ఏమంటున్నాడు, దేవుడే సాక్షాత్ అక్కడ ప్రత్యక్షమయ్యి మోషే మోషే అని పిలుస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగుల దగ్గరికి యేసుప్రభువే ఆ దారెంబట వాళ్ళు వెళ్తున్నారని గమనించాడు. యేసుప్రభువే వారికి స్వస్థతనిచ్చాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ రాలా దేవుని దగ్గరికి, ఎక్కడున్నాడో తెలుసుకుని, అడ్రస్ తెలుసుకుని, వీధి తెలుసుకుని, సందు తెలుసుకుని రాలా.
ఆ దారి గుండా అక్కడ ఎంతమంది ఉన్నారో ఆయనకి తెలిసే ఆయన ఆ వైపుగా వచ్చి ఆమె ముట్టుకునేలాగా చేసి ఆమె స్వస్థత పొందేలాగా అక్కడ ఆమెకి అవకాశం ఇచ్చాడు అర్థమైందా మూడోదిగా చూసినట్లయితే సమరయశ్రీ ఏ టైం కి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అన్నీ తెలిసే ఆయన ఆమె కోసం ఎదురు చూసి అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాడు యేసు ప్రభువారే వచ్చారు శిష్యులు ఆయన ఏంటో తెలుసు ఆయన చేసిన అద్భుతాలు తెలుసు ఆయన చెప్పిన బోధ తెలుసు ఆయన నడిచిన నడక తెలుసు అన్నీ తెలిసి నిన్నీలాగే బ్రతుకుతాం మేము మీలాగే ఉంటాం నువ్వు చెప్పింది పాటిస్తాం అన్న వాళ్ళే పక్కన పడేసి చేపలు పట్టుకుంటా మళ్ళీ వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోయాడుగా ఇంకా అక్కడతో అయిపోయింది అనుకున్నారేమో ఆయనే వాళ్ళందరి కోసమో ఆయనే తిరిగి వచ్చాడు మోషే ఇహ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన ఏదో గొర్రెలు కాచుకుంటూ చేసుకోవడం ఉంటే దేవుడే సాక్షాత్ ప్రత్యక్షమై మోషేతో మోషే నేను నిన్ను పంపిస్తాను రాయా అని అంటున్నాడు ఇక్కడ చూసిన అన్ని సందర్భాలను బట్టి ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది నేను ప్రియులారా దేవుడే మన కోసం వచ్చాడు మనం రాలేని పరిస్థితి అయినా ఆయనే వచ్చాడు మనం వద్దనుకున్నా ఆయనే వచ్చాడు మనం కాదనుకున్నా ఆయనే వచ్చాడు దేనికోసం వచ్చాడంటే నీవు నేను ఏదో గొప్పవారమని కాదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని నరకంలో పడిపోవటం ఇష్టం లేదు కాబట్టి చాలాసార్లు నీవు నేను త్రుడీకరించిన ఆయనకి అసహ్యమైన పనులు చేసిన ఆయనకి ఇబ్బందికరమైనటువంటి ఏ విషయాల్లో మనం నడిచినా ఏమి చేసినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు నిజంగా ఆయన మనల్ని విడిచిపెట్టుంటే గనక ఈరోజు మనం సజీవంగా ఉండేవాళ్ళము కానే కాదు కాబట్టి మనము కాదు మన కోసము దిగి వచ్చే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నందుకు నిజముగా అంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినందుకు దేవునికి ఎప్పటికీ ఎప్పటికీ కూడా మనము రుణస్థలమై ఉన్నాము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజంగా నీవెంత గొప్ప దేవుడు అంటే నాయన మేము నీ దగ్గరికి వస్తే నువ్వు మా మొర ఆలకించటం కాదు కానీ మేము నీ దగ్గరికి రాలేకపోయినా నీవు మా కోసం నడిచి వచ్చే దేవుడు నీవు మా కోసము నిన్ను నీవు తగ్గించుకునే దేవుడవు నీవు మా కోసము నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకునే దేవుడు అని పలుమార్లు పలుమార్లు ప్రభువా లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకైనా ఆయన నీకు వందనాలు ఇట్టి ధన్యత నిజముగా మాకు ఇచ్చినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నీవెంత గొప్ప దేవుడు గ్రహించి నాయన నిన్ను మెప్పించే స్థితిలో మా బ్రతుకులన్నీ మార్చుకునగలుగుటకు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ గాడ్